हाई फ्रेंड्स वेलकम टू मधु मधुरी मधु नेन माधुरी इवाल्ट मन वीडियो वच्चेसी हेल्दी टेस्टी एंड प्रोटीन लड्डू रागी लड्डू एला प्रिपेर चेसुकोवालो चूसेदाम। ఈ వీడియో కనుక మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, అలాగే ఎవరైతే నా వీడియోస్ కొత్త చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుకుంటుంది। ఇక లేట్ చేయకుండా ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోదాము। స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో పావు కప్పు వేరుశనగుళ్ళు యాడ్ చేసుకోండి। లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి। కొద్దిగా రిచ్ టేస్ట్ కోసం అయితే 4 జీడిపప్పులు 4 బాదం పప్పులు యాడ్ చేసుకోండి, ఇదైతే ఆప్షనల్। ఈ పూర్తిగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి। ఇప్పుడు అదే పాన్ లో 1/2 కప్పు వరకు నువ్వులు తీసుకోండి। ఇవి కూడా చిటపటమైనంత వరకు వేయించుకోండి, లో ఫ్లేమ్ లోనే వేయించుకోండి। ఇప్పుడు ఈ నువ్వులు కూడా తీసుకెళ్లి మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి। ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలాగా కోర్స్ గా కొంచెం గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి। ఇప్పుడు అదే పాన్ లో 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకొని రాగి పిండి 1 కప్పు తీసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోండి 10 నిమిషాల వరకు। ఇక ఈ రాగుల గురించి తెలుసుకోవాలంటే వరిలో ఉన్నంత ప్రోటీన్ మీకు ఈ రాగుల్లో కూడా దొరుకుతుంది। ఇక ఈ రాగుల్లో దొరికినంత ప్రోటీన్ మీకు ఇతర ఏ ఆహార పదార్థాల్లోనూ దొరకదు, అలాగే ఇందులో ఉన్న పోషకాలు మిగతా ఇతర ధాన్యాల్లో కూడా ఉండవన్నమాట। ఇంకా మీ శరీర ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి రోజువారీ ఆహారంలో మీరు ఏదో విధంగా రాగి పిండిని జత చేసుకొని తినండి, చాలా మంచిది। ఇప్పుడు ఈ రాగి పిండి ఇలాగా 5-10 మినిట్స్ వరకు వేయించుకున్న తర్వాత ఇందులో ఇలాచి పౌడర్ కొద్దిగా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం అని। ఇప్పుడు కోర్స్గా గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వేరుశనగుళ్ళు అవి కూడా యాడ్ చేసుకొని 1/2 కప్ వరకు స్వీట్నెస్ కోసం అని బెల్లం యాడ్ చేస్తున్నాను। ఇవన్నీ ఇలా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని నెయ్యి అడ్జస్ట్ చేసుకుంటూ మీరు ఉండలు ప్రిపేర్ చేసుకోండి। ఇక్కడ మీకు నెయ్యి అయితే ఎక్కువ ఏం పట్టదండి, ఇక్కడైతే నాకు మొత్తం మీద రాగి పిండి వేయించిన దగ్గర నుండి మొత్తం ఉండలు ప్రిపేర్ చేసుకునేంత వరకు నాకు 1/2 కప్ నెయ్యి మాత్రమే పట్టింది। అంతకంటే ఎక్కువ యాడ్ చేసినా కానీ వెగట్ వచ్చేస్తుంది, 1/2 కప్ అయితే నెయ్యి సరిపోతుంది అనమాట। అలాగే ఇక్కడ స్వీట్నెస్ కోసం అని బెల్లం 1/2 కప్ యాడ్ చేశాను కదా, అదైతే ఎగ్జాక్ట్గా కరెక్ట్గా సరిపోయింది। మీకు కావాలంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు। నెయ్యి మొత్తం అడ్జస్ట్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాగ స్మాల్ బాల్ సైజ్లో రౌండ్గా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోండి। సో ఫ్రెండ్స్ చూసారు కదా టేస్టీ హెల్దీ ప్రోటీన్ రాగి లడ్డూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో। ఇక లేట్ చేయకుండా మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి। అలా లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।